ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు గత కొద్ది కాలంగా ఎన్నికల విషయంలో దూకుడుగా సాగుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్సీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందన్నారు పురపాలక ఎన్నికల విషయంలో కూడా అదే విధంగా మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామన్నారు ఇప్పటికే జిల్లాల అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశమయ్యామని ఎన్నికల నిర్వహణలో ఎలాంటి వివక్ష లేకుండా చేపడతామని చెప్పుకొచ్చారు మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్ళని పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని నిమ్మగడ్డ సూచించారు నామినేషన్ల గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణలోకి తీసుకుంటామన్నారు పరిమితులకు లోబడి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించిన ఆయన త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నామినేషన్లు వేయకపోయిన వారికి స్క్రూటినింగ్ పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదుగురికి మించి పాల్గొనకూడదని అభ్యర్థులకు సూచించారు నిమ్మగడ్డ ప్రచారంలో రోడ్ షోలకి అనుమతిస్తాం డబ్బు మద్యం పంపిణీ అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు వాలంటీర్లకి ఎన్నికల విధుల్లో నిషేధించామని నిమ్మగడ్డ గుర్తు చేశారు ఎన్నికల విధుల్లో కానీ ఎన్నికల్లో కానీ వాలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించారు అయితే ప్రభుత్వ విధుల్లో ప్రభుత్వం అప్పగించినటువంటి పనిని మాత్రం వాలంటీర్లు చేపట్టవచ్చని తెలిపారు